హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ లో వచ్చేటువంటి కొన్ని ముఖ్యాంశాలను చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో మనం నేటి ప్రముఖ వార్తా పత్రికల్లోని కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. మొదటిగా, ఫిక్స్డ్ డిపాజిట్ వర్త్ 10 lakh rupees, అంటే 10 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఈ రోజు పేపర్ లో వచ్చినట్టు ఒక ముఖ్యాంశంగా చూడవచ్చు. ఏంటి 10 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ అంటే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఏంటి ఆ కీలక ప్రకటన అంటే, కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు ఇరువురిని కోల్పోయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి పేరున 10 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే ఈ కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటి అంటే, కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిల్డ్రన్ కోసం వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్స్ ఏంటి అంటే, మొదటగా ఢిల్లీ ప్రభుత్వం ఈ చిల్డ్రన్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటుగా వారికి ఎక్స్పెన్సెస్ కూడా భరిస్తుంది అని ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లిదండ్రులు కోల్పోయిన చిల్డ్రన్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటుగా ప్రతి నెల 5000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వారికి 500 రూపాయల స్టైఫండ్, అదేవిధంగా 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదివేటువంటి స్టూడెంట్స్ కి 1000 రూపాయల స్టైఫండ్ ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల అని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మాతారి దులార్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఈ పథకం కింద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి మరొక ముఖ్యాంశం, జాయింట్ రీసెర్చ్ పబ్లికేషన్ ఉమ్మడి పరిశోధన ప్రచురణగా చెప్తాం. సో ఏంటి ఈ రీసెర్చ్ పబ్లికేషన్? సో ఎవరెవరు కలిసి ఈ రీసెర్చ్ చేయడం జరిగింది, ఈ రీసెర్చ్ కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అంటే, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కలిసి ప్రముఖ జర్నల్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్లో ఒక ప్రచురణను లేదా ఒక రీసెర్చ్ ని ప్రచురించడం జరిగింది. ఒక రీసెర్చ్ కి సంబంధించినటువంటి వివరాలను ప్రచురించడం జరిగింది. ఏంటి ఆ రీసెర్చ్ అంటే, ఆ రీసెర్చ్ ప్రకారం లాంగ్ వర్కింగ్ అవర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక 10 గంటలు పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా వారు దాదాపుగా 7.4 lakh మెంబర్స్ ప్రతి ఇయర్ చనిపోవడం జరుగుతూ ఉంది. 7.4 lakh మెంబర్స్ ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ 7.4 lakh మెంబర్స్ లో దాదాపుగా 3.98 lakh మెంబర్స్ స్ట్రోక్ తో చనిపోతే, మిగిలిన 3.47 lakh మెంబర్స్ హృదరోగాలతో చనిపోవడం జరుగుతుంది. సో అయితే ఈ పని భారం అనేది ఎక్కువగా పురుషుల్లో గుర్తించబడడం జరిగింది. ఈ రోజు పేపర్ వచ్చినటువంటి మరొక ముఖ్యాంశం, డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్. సో ఏంటి ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మిజోరాం యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది జియోలజిస్టుల బృందం పాల్రింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది మిజోరాం యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది జియోలజిస్టుల బృందం. సో అయితే ఈ పరిశోధనలో భాగంగా వారు జూన్ 2020 సంవత్సరంలో ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ ని కనుగొనడం జరిగింది ఈ పాల్రింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. అయితే ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ సంబంధించినటువంటి అంటే ఈ స్పీసీ కి సంబంధించిన అనేక విషయాలను ఈ జియోలజిస్టుల బృందం రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ అనేటువంటి ప్రముఖ జర్నల్లో ప్రచురించడం కూడా జరిగింది. అయితే జూన్ 2020 సంవత్సరంలో కనుగొంటే ఇప్పుడు దీని గురించి అంటే ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ అనేటువంటి ఈ స్పీసీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈ మిజోరాం యూనివర్సిటీ చెందినటువంటి జియోలజిస్టుల బృందం అంతర్జాతీయ ప్రముఖ జర్నల్ అయినటువంటి రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ అనేటువంటి జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శత్రువుల నుంచి తను కాపాడటం కోసం ఈ ట్రీ ఫ్రాగ్ తన స్కిన్ కలర్ ని మార్చుకోగలుగుతుంది. అదేవిధంగా ఈ ఫ్రాగ్ తన గుడ్లను కాపాడుకునేందుకు ఒక ఫోమ్ ని కూడా విడుదల చేస్తుంది. ఇలా మరి ఏ జంతువు కూడా చేయలేదు. అయితే ఈ డోరియాస్ హోమ్ నెస్టింగ్ ట్రీ ఫ్రాగ్ గురించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఈ ట్రీ ఫ్రాగ్ దాదాపుగా 108 సంవత్సరాల తర్వాత కనిపించడం జరిగింది. ఈ రోజు పేపర్ లో వచ్చినటువంటి మరొక ముఖ్యాంశం, వైఫై రైల్వే స్టేషన్స్. మన భారతీయ రైల్వే సంస్థకు చెందినటువంటి డిజిటల్ కమ్యూనికేషన్ సంస్థ అయిన రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్ వైర్ పేరుతో దేశంలోని వివిధ రైల్వే స్టేషన్స్ లో ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దేశంలో దాదాపుగా
6,000 వైఫై హాట్స్పాట్స్ ని అందించడం జరిగింది. అంటే దాదాపుగా 6,000 రైల్వే స్టేషన్స్ లో ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అందించడం జరిగింది మన భారతీయ రైల్వే సంస్థ. ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అందించేందుకు ఈ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా ట్రస్ట్, గూగుల్ మరియు పిజిసిఐఎల్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సంస్థలతో జతకట్టడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ 6,000 రైల్వే స్టేషన్స్ లో 200 రైల్వే స్టేషన్స్ లో అంటే 200 స్టేషన్స్ లో ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ యుఎస్ఓఎఫ్ అంటే యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ నుంచి ఫండింగ్ తీసుకోవడం జరిగింది మన భారతీయ రైల్వే సంస్థ. అంటే 6,000 రైల్వే స్టేషన్స్ లో 200 స్టేషన్స్ లో అమర్చినటువంటి ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ కి ఫండింగ్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్. అయితే మొట్టమొదటిసారిగా ఏ రైల్వే స్టేషన్ లో ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్ ని అందించారు అంటే జనవరి 2016 సంవత్సరంలో మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ స్టేషన్ లో మొట్టమొదటిసారిగా ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్ ని అందించడం జరిగింది. అయితే అదే సమయంలో ముంబై సెంట్రల్ స్టేషన్ తో పాటుగా అందించినటువంటి మరొక 9 అంటే ఈ జనవరి 2016 సంవత్సరంలో మొదటి విడతగా దేశవ్యాప్తంగా 10 రైల్వే స్టేషన్స్ లో ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అందించారు. అయితే మొదటిది ముంబై సెంట్రల్ స్టేషన్, అయితే మిగిలిన 9 ఏవి అంటే పూణే, భోపాల్, భువనేశ్వర్, రాయ్పూర్, రాంచీ, విజయవాడ, కాచిగూడ, ఎర్నాకులం జంక్షన్, అదేవిధంగా విశాఖపట్నం. సో ఇవి మొదటి 10 రైల్వే స్టేషన్. అయితే ఈ 6,000 రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై హాట్స్పాట్ అందించబడినటువంటి 5,000 రైల్వే స్టేషన్ ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్. అదేవిధంగా 5,500 రైల్వే స్టేషన్ ఏది అంటే జార్ఖండ్ లోని మహువా మిలాన్ రైల్వే స్టేషన్. చివరిసారిగా అంటే ఇటీవల ఫ్రీ వైఫై హాట్స్పాట్ అందించబడినటువంటి 6,000 రైల్వే స్టేషన్ ఏది అంటే జార్ఖండ్ లోని హజారీబాగ్ టౌన్. ఈ ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ రైల్వే స్టేషన్ లోని వినియోగదారులకు మొదటి అరగంట హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత స్పీడ్ అనేది స్లో అవడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రీ వైఫై హాట్స్పాట్స్ ని అరేంజ్ చేయడం జరిగింది దేశంలోని వివిధ రైల్వే స్టేషన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లే స్టోర్ నుంచి మా స్కాలర్స్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.